ఆత్మీయ మిత్రులైన బెస్ట్ గురు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బెస్ట్ గురు టీవీకి స్వాగతం. ఈరోజు మనం 101 గుళ్ళు 101 బావులతో చిన్న కాశీగా పేరు పొందినటువంటి ఒక గ్రామాన్ని గురించి, అలానే అదే గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవాలయాన్ని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాన్ని పూర్వకాలంలో తామ్రపర్ణి అని పిలిచేవారు. తమిళ తెలుగు భాషల్లో రాగి లేక ఇత్తడి పాత్రను చెంబు అంటారు. భాషావేత్తలు ఈ కారణంగా చెం అనే పదం సంస్కృతంలో తామ్రకు సమానం, ఈ నేపథ్యంలో చేబ్రోలు అన్న పేరు కొత్తరాతి యుగంలో రాగి లేక ఇత్తడి పనివాళ్లను ఆధారంగా చేసుకుని ఏర్పడిందని భావిస్తూ ఉంటారు. ఇక్కడ అనేక శాసనాలు రాగి నిక్షేపాలు ఎక్కువగా దొరికేవని, ఇక్కడ భూమి అంతా ఎర్రగా ఉండటం వలన ఈ ఊరికి తామ్రపురి అని పేరు వచ్చిందని కొంతమంది చెబుతూ ఉంటారు. చోళ మహారాజులు వారి పరిపాలనా కాలంలో ఒక రోజున ఈ గ్రామంలో విడిది చేసి ఉన్నారట. ఆ సమయంలో విజయవార్త వారికి అందటం వలన జయబ్రోలుగా ఆ ఊరికి నామకరణం చేశారట. కాలక్రమంలో జయబ్రోలు కాస్త చేబ్రోలుగా మారిపోయింది. చేబ్రోలు కోట పల్లవులు, చాళుక్యులు, కాకతీయుల యొక్క సామ్రాజ్యాలలో ప్రాంతీయ దుర్గంగా ఉండేది. చేబ్రోలుకు పూర్వం చింతామణిపురం, తామ్రపురం, జయవోలు, శంభోలు అనే పేర్లు ఉన్నాయని ప్రతీతి. శంభోలు నుండే చేబ్రోలు అన్న పేరు పుట్టింది. ఇది జైనులు అభివృద్ధి చేసిన గ్రామం కనుక జైనప్రోలు అనే పేరు కాస్త చేబ్రోలుగా మారిందని మరికొందరు చెబుతూ ఉంటారు. చేబ్రోల్లో అనేక చాళక్య శాసనాలు లభ్యమైనాయి. అందులో యుద్ధమల్లుని విజయవాడ శాసనంలో చేబ్రోలు యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉన్నది. కాకతీయుల కాలంలో చేబ్రోలు ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. కాకతీయుల సేనాని నృత్యరత్నావళి రచించినటువంటి జాయప్ప సేనాని చేబ్రోలు దుర్గాన్ని పాలించాడు. పూర్వం చేబ్రోలులో 101 గుళ్ళు 101 బావులు ఉన్నట్లుగా ప్రసిద్ధి. అందువల్లనే చేబ్రోలును చిన్న కాశీ అని పిలిచేవారని నానుడి. అవి కొన్ని గుళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి, కొన్ని మాత్రమే మిగిలాయి. ఇక భారతదేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో చేబ్రోలుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పోరాటంలో గ్రామం నుండి అత్యధికంగా 48 మంది చెరసాల పాలైతే వారిలో 15 మంది మహిళలు కావటం గమనార్హం. గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. అయితే పూర్వం ఈ గ్రామం తామ్రపురిగా ప్రసిద్ధి చెందింది, చిన్న కాశీగా ప్రసిద్ధి చెందింది, శంభోలుగా ప్రసిద్ధి చెందింది. క్రీస్తుశకం 1213 కాకతీయ గణపతి మహారాజు ఈ తామ్రపురిని జాయప్ప సేనానికి దానం చేసినట్లుగా ఒక శాసనం ద్వారా తెలియచున్నది. ఇక్కడ పల్లవరాజుల ద్వారా శైవం బాగా బలపడినట్లుగా తెలియచున్నది. అలానే క్రీస్తుశకం 14వ శతాబ్దంలో ఈ ఊరి గ్రామ పెద్దలుగా ఉన్న మూర్తన్న, కంటన్న అనే అన్నదమ్ములు ఈ ఆలయ నిర్మాణాన్ని చేసినట్లుగాను ఈ ఆలయంలో ఉన్న శాసనం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక ఆలయ విశేషానికి వస్తే, ఈ ఆలయంలోని శివలింగం స్వయంభువుగా పుట్ట నుండి వెలసిందని చెబుతారు.
కొన్ని సందర్భాలలో భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవటానికి నిదర్శనంగా గోవు తనంతట తానే వచ్చి స్వయంగా పాలు పోయడం, సర్పాలు కాపలా ఉండటం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం కూడా అదే కొవ్వకు చెందినది. ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే సర్పములు చుట్టుకున్నట్లుగా దీని చుట్టూ గుర్తులు ఉంటాయి. ఇక్కడి లింగరూప శివునికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో జరిగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అత్యంత పుణ్యప్రదంగా అందరూ భావిస్తూ ఉంటారు. పూర్వం ఒక గోవు రోజు పుట్ట వద్దకు వచ్చి పాలు పోయటం గమనించిన భక్తులు ఆ నాగుమయ్య పుట్టను తవ్వగా పాములు శివలింగమునకు చుట్టుకొని ఉండటం, వాటి మధ్య తెల్లని శివలింగం బహిర్గతం కావటం జరిగింది. నాగుమయ్య పుట్ట నుండి బయటకు వచ్చారు కనుక నాగేశ్వర స్వామిగా ఇక్కడి స్వామి ప్రఖ్యాతిగాంచారు. ఈ గుడి ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేసినటువంటి శివలింగాకృతులు కనులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే మహాభాగ్యం మనకు కలుగుతుంది. ఇక్కడ రుద్రాభిషేకం చేసిన వారికి, చేయించిన వారికి, చూసిన వారికి సకల శుభాలు కలుగుతాయని పురోహితులు చెబుతారు. కార్తీక మాసంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయటం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని పడమర వైపు నుండి దర్శిస్తే గర్భాలయ గోపురం, ప్రధాన గాలిగోపురం చూడటానికి ఎంతో కన్నుల పండుగగా కనిపిస్తాయి. అంతేకాదు చారిత్రక వైభవాన్ని వెలిగెత్తి చాటుతున్నట్లుగా కనిపిస్తాయి. ఈ ఆలయం గాలిగోపురం పైన చెక్కబడినటువంటి శివ కళ్యాణ శిల్పాలు ఎంతో రమణీయంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో అన్ని పర్వదినాలలో అన్నదానాలు విశేషంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం 5 అంతస్తుల గాలిగోపురం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న అనేక ఆలయ గోపురాలన్నింటికన్నా ఇది ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి గర్భాలయం, అంతరాలయం, మండపం అను 3 భాగాలుగా నిర్మించబడి ఉంటుంది. గర్భాలయంలో శ్రీ నాగేశ్వరుడు ప్రతిష్ఠగావింపబడి ఉన్నాడు. అంతరాలయం ఎడమ భాగమున పార్వతీదేవి, కుడి భాగమున గంగామల్లేశ్వరుడు, మండపమునందు నందీశ్వరుడు ప్రతిష్ఠించబడి భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒక మండపంలో నవగ్రహ మూర్తులు కొలువై ఉన్నారు. ఈ నాగేశ్వర ఆలయానికి బయట రాజగోపురానికి కుడివైపున ఉన్న ఒక మండపంలో సుమారు 5 అడుగుల ఎత్తు, 6 అడుగుల పొడవు ఉన్న నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ మండపం మొత్తం ఎర్ర ఇసుక రాతి నిర్మాణం. ఈ మండపంలో ఉన్న నంది విగ్రహం కూడా ఎర్ర రాతితో చెక్కిన ఏకశిలా శిల్పమే. ఈ నందీశ్వరుని విగ్రహం వీపు మీద, మెడ దగ్గర, నుదుట మీద, చుట్టూ ముచ్చటగా ఉండే నగిషీలు, జాలరీ పనులు అద్భుతంగా చెక్కబడినాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు పండుగలు, పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలానే ఆదివారం, సోమవారం ఉదయం 11 గంటల లోపు ఇక్కడ విశేషంగా దోషాలకు పూజలు జరుగుతూ ఉంటాయి. నాగదోషం, ఇతర అనేక దోషాలకు పూజలు జరుగుతూ ఉంటాయి. ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వీలుంటే ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకు తెలియజేసి వారితో కలిసి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని వారి కృపకు పాత్రులవుతారని మనసారా కోరుకుంటున్నాను. మన తదుపరి వీడియోలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అష్టదిగ్బంధనంతో ఉన్న బ్రహ్మదేవుని యొక్క గుడి శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర ఆలయాన్ని గురించి చెప్పుకోబోతున్నాం. స్వస్తి.